ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు కొత్త జిల్లాల ప్రాతిపదికన చేరినటువంటి హెచ్ఎల్ మొత్తం 8 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. దీనికి సంబంధించి పార్లమెంటరీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇక్కడే జరగనుంది. ఇవన్నీ కూడాను ఈరోజు శివాని ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తంగా చూస్తే కనుక తెల్లవారు 4 జాముంటే ఈ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం మాత్రం హెచ్ఎల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఈవీఎంలు అన్నీ కూడాను AAA ఉన్నాయి, అక్కడే కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. అదేవిధంగా పలాస, టెక్కలి, పాతపట్నంతో పాటు ఆమదాల వలస, అదేవిధంగా నరసనపేట ఈ 6 నియోజకవర్గాలు కూడాను AAA బ్యాక్లోనే కౌంటింగ్ నిర్వహిస్తారు. కేవలం శ్రీకాకుళం నియోజకవర్గం, హెచ్ఆర్ల ఈ 2 నియోజకవర్గాలు ఫార్మసీ బ్లాక్లోన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ కోసం త్వరితగతిన ఫలితాలు ఇచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఇచ్చాపురంకి సంబంధించి 299 బూతులు ఉన్నాయి. దానికి సంబంధించి 22 కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిండ. ఆ కౌంటింగ్ సంబంధించిన 22 రౌండ్లతో పాటు 2 రౌండ్లో పార్లమెంటరీ ఫలితాలు కూడా వెళ్ళవనున్నాయి. పలాసకు సంబంధించి 284 కౌంటింగ్ అంటే ఈవీఎంలు ఉండగా 21 రౌండ్లోనే వీటి తాలూకు ఫలితాలు మాత్రం వెల్లడం జరుగుతుంది. టెక్కలకు సంబంధించి అది 315 ఈవీఎంలు ఉండడంతో 23 రౌండ్లో ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పాతపట్నం నియోజకవర్గం సంబంధించి అతి ఎక్కువగా పోలింగ్ నమోదైంది, 325 ఈవీఎంలు ఉన్నాయి, 23 రౌండ్లో ఈ ఫలితాలు వెలువరించే అవకాశం ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి 279 ఈవీఎంలు ఉన్నాయి, దాన్ని 20 రౌండ్లోనే పూర్తి చేయాలని కూడాను ప్రక్రియ మొదలుపెట్టారు. ఆమదాల వలసకు సంబంధించి 259 ఈవీఎంలు ఉన్నాయి, కేవలం 19 రౌండ్లో తొలి ఫలితం ఏదైనా విడుదలైతే ఆమదాల వలస నియోజకవర్గం విడుదలయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. హెచ్ఆర్ఎల్ నియోజకవర్గం కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో సుమారు ఇక్కడ 309 ఈవీఎంలు ఉన్నాయి, 23 రౌండ్లో ఈ ఫలితాలను వెడవేధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. నరసనపేట నియోజకవర్గానికి సంబంధించి 290 ఈవీఎంలు ఉన్నాయి, అందులో 21 రౌండ్లో ఆ నియోజకవర్గం ఫలితాలను వెలువడించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇక రాజాం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పాలకొండ అరకు పరిధిలోకి వస్తుంది, మరోవైపు రాజం విజయనగరం పరిధిలోకి వస్తుంది. ఈ రెండు కూడా పార్లమెంటరీ పరంగా వాటి పరిధిలో రావడంతో వాటికి సంబంధించిన లెక్కింపు కార్యక్రమం ఆయా కేంద్రాలు జరుగుతాయి. కేవలం 8 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటరీ స్థానానికి జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించినంత వరకు చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎన్నికల బరిలో మొత్తం 86 మంది అభ్యర్థులు ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీకి సంబంధించి 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇచ్చాపురం నుండి 9 మంది, పలాస నుండి 10 మంది, టెక్కల నుండి 7, పాతపట్నం నుండి 10 మంది, అదేవిధంగా శ్రీకాకుళం నుండి 7, ఆమదాల వలస నుండి 13, అదేవిధంగా హెచ్ఎల్కి సంబంధించి 10 మంది, నరసరేపేట నుండి అంటే మొత్తం 86 మంది ఈరోజు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లు జాతీయ పార్టీకి సంబంధించిన 6 పార్టీలు ఈరోజు బరిలో ఉన్నాయి. మరో చూస్తే కనుక మొత్తంగా ఈరోజు ఈసారి పోలైనటువంటి ఓట్ల సంఖ్య చూసుకుంటే మొత్తం 14 లక్షల సుమారు ఓట్లు పోలాయి. ఆ ఓట్లకు సంబంధించినందుకు నియోజకవర్గ వారిగా ఇచ్చాపురంతో పోల్చే 14,17,959 ఓట్లు పోలాయి. ఈ ఓట్లన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమైనవి. వీటిని వీలంత త్వరగా లెక్కించి ఆ ఫలితాలు మాత్రం వెలువరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ 25 పార్లమెంట్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నెంబర్ మాత్రం 02గా పరిగణలు తీసుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం AAA బ్యాక్లోనే పూర్తిగా జరుగుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో AAA బ్యాక్లో ఎంపీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ కావడం, అతి తక్కువ మెజార్టీ 6,100 రావడం, దాని మీద ఎవరైతే అప్పట్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు కోర్టుకు వెళ్లడంతో ఈవీఎంలు ఇంకా అక్కడే ఉన్నాయి, ఇంకా కోర్టు వివాదంలో ఉండడంతో అవి తీసే పరిస్థితి. మరో చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్లు కూడా 49,176 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటే ఈవీఎంలు కూడా లెక్కింపులు సైమిల్టేనియస్గా జరుగుతాయి. దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వేరే ప్రక్రియను కూడా ఏర్పాటు చేసి సిబ్బంది కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి మాత్రం ఈరోజు చూస్తే కనుక మొత్తం ఈ పోలింగ్ సంబంధించిన దాంట్లో మ్యాన్ పవర్ మొత్తం చూస్తే కనుక పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ను వినియోగించారు. వారికి పూర్తి స్థాయిలో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన మెలకువలు అన్నీ కూడాను ఇవ్వడం జరిగింది.
జరిగింది. మొత్తం 1996 మంది సిబ్బంది, అంటే టాప్ టు బాటం అందరూ కూడాను కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉంటారు. కౌంటింగ్ విషయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకూడదు. 2019 ఎన్నికల్లో సర్వీస్ అంటే ఉద్యోగస్తుల ఓట్లు ఇన్వాల్యూడ్ కావడంతో ఈసారి ఆ పోలింగ్ ప్రక్రియను మాత్రం గజరేట్ ఆఫీసర్తో పాటు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సీల్ ఈ ప్రక్రియ అన్ని కూడా ఇటీవల న్యాయస్థానం కూడాను వాటిపై నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ కట్టుబడే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా అదే ప్రక్రియలో కొనసాగుతుంది. మరోవైపు చూస్తే కనుక మొత్తం ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోక ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తే ఎన్నికల ఫలితాలు మాత్రం వీలైనంత త్వరగా అందించేందుకు 8 నియోజకవర్గాలతో పాటు 7 నియోజకవర్గాలతో కూడా పార్లమెంటరీ స్థానం ఫలితాలను కూడాను వెల్లడించేందుకు అన్ని సంసిద్ధమని శివానీ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పలు చోట్ల రాష్ట్రంలో జరిగినటువంటి అలజడుల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండాలి. మరోవైపు కౌంటింగ్ వచ్చినటువంటి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు వారందరూ కూడాను 2 అంటే గేట్ 1 కళాశాల అవతల వైపు నుండి ఎంట్రీ ఇచ్చారు. ఇది ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ గేట్. ఈ గేట్లో మాత్రం కేవలం మీడియాకే అనుమతి ఉంటుంది. IIIT బ్లాక్తో పాటు ఫార్మసీ బ్లాక్లో జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసులు అందరూ కూడా వారికి నిర్దేశించినటువంటి ప్రదేశాల్లో ఆల్రెడీగా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. లోపల మాత్రం కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూమ్ నుండి పక్కనే ఉన్న కౌంటింగ్ రూమ్లు, ప్రతి కౌంటింగ్ కూడాను 14 టేబుల్స్ ఉంటాయి. ఆ 14 టేబుల్లో మినిమం 19 రౌండ్ నుండి మ్యాక్సిమం 23 రౌండ్ల వరకు కూడాను ఆయా నియోజకవర్గాలతోగా ఈవీఎంలు బేస్ చేసుకొని ఈరోజు కౌంటింగ్ ప్రక్రియకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. వీళ్ళని త్వరగా నిర్దిష్టమైన స్పష్టమైనటువంటి ఎందుకంటే ఎటువంటి ఫేక్ ఫిగర్ కూడా బయటకు రాకూడదు. అటువంటి డిజిట్లు ఏవైనా బయటకు వస్తే మాత్రం బయట కూడా ఒక మూవింగ్ స్క్వాడ్ ఉంటుంది. ఎవరినైనా కూడా ప్రలోభ పెట్టేందుకు ఇక్కడ నుంచి కూడా తప్పు డిజిట్ అంటే అభ్యర్థుల గెలుపు ఓటర్ల విషయంలో ఫేక్ రిజల్ట్స్ కూడా బయటకు వస్తాయి. అవేవి రాకుండా ఉండేందుకు నేరుగా కౌంటింగ్ సెంటర్ నుండి మీడియా సెంటర్కి ఆ సమాచారం వస్తుంది. మీడియా సెంటర్ నుండి బాహ్య ప్రపంచానికి వెళ్ళాలి తప్ప ఈ మధ్యలో ఎవరు కూడా సిబ్బంది దగ్గర సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏవి అందుబాటులో ఉండకుండా అడుగడుగును కూడాను తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలతో పాటు ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా కూడా మద్యం సేవించి వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేసి వారిని లోపల పంపిస్తున్నారు. అదేవిధంగా సమగ్రమైన సమాచారాన్ని కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపి ఎప్పటికప్పుడు ఆ ఫలితాలను అంటే బయటికి తెలిపేందుకు తర్వాత నిక్కాప్ మూమెంట్ వచ్చినప్పుడు అభ్యర్థులు ఎవడైనా కూడాను లోపల గనక అలజడి సృష్టించినట్టయితే వారిని మాత్రం కౌంటింగ్ సెంటర్ నుండి బయటకు పంపిస్తారు. వారిని మళ్ళీ లోపలికి అనుమతించే అవకాశం లేదు. వాళ్ళు చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే రీజనబుల్గా ఉంటే దాన్ని పరిగణలో తీసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తారు. కాదనుకొని కనుక గొడవలకు దిగితే మాత్రం వారిని పోలీస్ పరంగా చట్టపరంగా శిక్షించడంతో పాటు ఈరోజు వారిని కూడా బయటకు పంపించే పరిస్థితి. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యి విధుల్లో మాత్రం అధికారులందరూ నిమగ్నమైనారు. సిబ్బంది అంతా కూడాను కళాశాల చేయను భద్రతా ఏర్పాట్లు దిష్టా ఈరోజు మాత్రం పోలీసులంతా కూడాను వారి కేటాయించినటువంటి ప్రదేశాలకు తరలివెళ్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు మాత్రం వెనువెంటనే విడుదల చేసిన సర్వం సిద్ధం చేశారు జిల్లా యంత్రాంగం. అండంలో ఎటువంటి అతిశయక్తి లేదు. శివానీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.